హలో హాయ్ అండి వెల్కమ్ టు ద వీడియో ఎలాన్ మాస్క్ ఈయన గురించి మనందరికీ తెలిసిందే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ధనవంతుడు అయితే రీసెంట్గా ఈయన ఈయన ప్రైవేట్ అకౌంట్ అయినటువంటి ఎక్స్ లోపల కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అందులోను అది ఇండియా గురించి కాబట్టి ఇండియా లోపల అవి బాగా వైరల్ అయిపోయాయి అంటే ఎలాన్ మాస్క్ అనేది ప్రపంచంలోనే ఆయన ఒక అత్యంత ధనవంతుడు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా కానీ ప్రపంచం ఆయన వైపు చూస్తుంది ఆయన ఏం మాట్లాడాడు అన్న విషయాన్ని వింటుంది కాబట్టి ఆయన రీసెంట్గా చేసిన కామెంట్స్ ఏంటి అంటే యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసే ఈ ఆర్గనైజేషన్ లోపల టాప్ ఫైవ్ కంట్రీస్ లోపల ఇండియా ఎందుకు లేదు సరే టాప్ ఫైవ్ లోపల లేదు బట్ కాకపోతే అందులోపల ఒక పర్మనెంట్ మెంబర్షిప్గా ఇండియా ఎందుకు లేదు అలాగే ఆఫ్రికా కాంటినెంట్ లోపల చాలా కంట్రీస్ అనేటివి ఉన్నాయి అలా ఆఫ్రికా కాంటినెంట్ నుంచి ఏ ఒక్క కంట్రీ కూడా పర్మనెంట్ మెంబర్గా లో ఎందుకు లేదు యుఎన్ఎస్సి నైన్టీన్ ఫార్టీ లో స్థాపించబడితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఐదు దేశాలు పెద్దగా చెప్పబడుతున్నాయో కేవలం వాళ్ళు మాత్రమే ఉన్నారు అందులో మార్పు ఎందుకు లేదు అన్న విషయం మీద ఎలాన్ మాస్క్ అనే వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది ఇండియా ఆ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అన్నట్టుగా ఈ స్టేట్మెంట్కు ఫేవరబుల్గా ఎలాన్ మాస్క్ కామెంట్ చేశాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యుఎన్ఎస్సి అంటే ఏంటో చూద్దాం యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అమెరికాకు సంబంధించినటువంటి అంటే అమెరికా ఎక్కువ పవర్స్ తోటి లీడ్ చేసేటటువంటి ఒక ఆర్గనైజేషన్ అంటే మెయిన్ అమెరికా ఒకటే లీడ్ చేస్తుందా అంటే లేదు ఈ ఆర్గనైజేషన్ లోపల ఐదు టాప్ ఫైవ్ కంట్రీస్ అనేవి ఉంటాయి ఈ టాప్ ఫైవ్ కంట్రీస్ ఈ ఆర్గనైజేషన్ పెద్దలు ఇక్కడ ఏ రూల్ తీసుకురావాలన్నా లేకపోతే ఏ కొత్త చట్టం తీసుకురావాలన్నా ఇంటర్నేషనల్గా ఈ ఫైవ్ కంట్రీస్ డిసైడ్ చేసి దాన్ని తీసుకురావడం జరుగుతుంది ఈ ఫైవ్ కంట్రీస్ ఏంటివి అంటే అమెరికా రష్యా చైనా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ ఈ ఫైవ్ కంట్రీస్ డిసైడ్ చేసి ఒక కొత్త చట్టాన్ని ఒక కొత్త రూల్ని ఇంటర్నేషనల్ లోపలికి తీసుకురావడం జరుగుతుంది అయితే ఈ యుఎన్ఎస్సి అని చెప్పేసే ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఎప్పుడైతే దీన్ని స్థాపించారో అప్పుడు ఈ ఫైవ్ కంట్రీస్ కూడా అప్పుడు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాయి కనుక ఈ ఫైవ్ కంట్రీస్ అనేటివి ప్రపంచానికి దారి చూపించే వాళ్ళము మేమే అన్నటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచాన్ని దేశాలన్నిటికీ పెద్దలము మేమే అనేటటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి ఐదు దేశాలు మాకు మేమే పెద్ద అందరికీ కూడా మేమే పెద్ద అని టాప్ కంట్రీస్గా అక్కడ పెద్దలుగా పెద్దలు వేసినట్టు కుర్చీల్లో కూర్చొని ప్రపంచానికి మంచి చెడు చెప్పడం ప్రారంభించాయి బట్ కాకపోతే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ప్రపంచంలో జరిగిన మార్పులు అంతా ఇంత కాదు చాలా మార్పులు అనేవి జరిగాయి ఆ మార్పులకు కారణం ఏ ఒక్క దేశమో ఏ రెండు దేశాలో కాదు చాలా దేశాలు కారణం చాలా దేశాలు చాలా రకాల మార్పులు తీసుకురావడం వల్లనే ప్రపంచం అనేది ఈరోజు టెక్నాలజీలో కానీ మెడికల్ ఫీల్డ్లో కానీ ఏ ఫీల్డ్లో కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉంది అందులోనూ ఇండియా అనేది చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేసిందని అని చెప్పచ్చు ఇండియా అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్ ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో పాపులేషన్ కూడా ఏమీ తక్కువ లేదు ప్రపంచంలోనే అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటి దేశం అటువంటి దేశానికి ఈ యుఎన్ఎస్సి లోపల ఎందుకు పర్మనెంట్ మెంబర్షిప్ అనేది లేదు అన్నది ఎలాన్ మాస్క్ క్వశ్చన్ ఎలాన్ మాస్క్ క్వశ్చన్ అనే కాదు ఈ క్వశ్చన్ అనేది ఇప్పటి వరకు చాలా మంది రేస్ చేయడం జరిగింది ఇండియాకు సంబంధించిన లీడర్స్ కానీ లేకపోతే ప్రపంచ దేశాలకు ఇండియాకు సపోర్టివ్ గా ప్రపంచ దేశాలు లో ఉన్నటువంటి లీడర్స్ కానీ చాలా మంది రేస్ చేశారు బట్ కాకపోతే ఈ రోజు ఎలాన్ అనేటటువంటి ఒక ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ రేస్ చేయడం అనేది బాగా వైరల్ అయిపోయింది నిజంగా కూడా ఆయన రేస్ చేశాడు అని కాదు ఈ లోపల భారతదేశానికి పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తే దాని గౌరవం ఇంకా పెరుగుతుంది ఎందుకు అంటే ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు ఐదు దేశాలు ఏవైతే సూపర్ పవర్ లో ఉన్నాయో ఐదు దేశాలను కంపేర్ చేసుకుంటే అమెరికా రష్యా చైనా యూకే ఫ్రాన్స్ ఇందులోపల ఏ కంట్రీకి కూడా ఇండియా తక్కువ కాదు ఇండియా సుప్రీమసీ అనేది ఈరోజు ఒక హై రేంజ్లో ఉంది ఈరోజు ఒక దేశం మీద ఇండియా ఏమైనా చెయ్యాలి అని నిర్ణయించుకుంటే దాన్ని ఆపే శక్తి ప్రపంచంలో ఏ దేశానికి లేదు ఇండియా అన్న ప్రతి మాటకు ప్రతి దేశం కట్టుబడి ఉండేటటువంటి పొజిషన్లోనే ఉన్నాయి ఎందుకంటే ప్రతి దేశానికి ఇండియా సపోర్ట్ అనేది చాలా ముఖ్యం ఇండియా సపోర్ట్ అనేది ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ ఏ పనైనా చేయగలుగుతాయి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇండియా కాబట్టి అటువంటి ఇండియాను ఈ కౌన్సిల్ లోపల పెట్టకపోవడం అనేది అవమాన అలాగే వాళ్ళకు చాలా అంటే చాలా నష్టం యుఎన్ఎస్సి వాళ్ళకు ఇండియాకు ఒక పెద్ద పీట వేయకపోవడం అనేది సో ఈ పాయింట్ మీద లో ఎప్పుడు డిస్కషన్ రాలేదా వాళ్ళు వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఇండియాకి అటువంటి ఒక పెద్ద స్థానాన్ని ఇవ్వలేకపోయారా అంటే కొన్ని సందర్భాలలో వచ్చింది అలా వచ్చిన టైంలో కూడా అమెరికా కానీ రష్యా కానీ లేకపోతే యూకే కానీ ఫ్రాన్స్ కానీ నాలుగు దేశాలు కూడా ఒప్పుకున్నాయి ఇండియాకు కూడా ఒక పెద్ద పీట వేద్దాం ఇండియాను కూడా ఒక సూపర్ పవర్ గా చేద్దాం మన లో అని చెప్పేసి బట్ చాలా సందర్భాలలో చైనా మాత్రం దీనికి అపోజ్ చేసింది ఇండియాను యుఎన్ఎస్సిలో ఒక పెద్ద పవర్గా రిప్రజెంట్ చేయటానికి చైనా మాత్రం ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకుంటుంది అది ఎప్పుడు మనకు శత్రు దేశమే కాబట్టి తర్వాత ఇంకొక పాయింట్ మనం అనలైజ్ చేస్తే ఎలాన్ మాస్క్ అనేటటువంటి ఒక రిచెస్ట్ పర్సన్ ఈరోజు ఇండియాకు సపోర్టివ్గా ఎందుకు కామెంట్ చేశాడు అని మాట్లాడితే సింపుల్గా రీసెంట్గా వచ్చినటువంటి ఒక చిన్న న్యూస్ అనేది బాగా హైలైట్ అవుతుంది ఏం హైలైట్ అవుతుంది అంటే స్టార్లింక్ అని చెప్పేసి ఎలాన్ మాస్క్ సంబంధించిన ఒక కంపెనీకి ఇండియా లోపల లైసెన్స్ వచ్చింది అని చెప్పేసి యాక్చువల్గా ఆయన లైసెన్స్ కోసం చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు వేరే దేశాలకు పర్యటనలకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి స్పెషల్గా ఆయన కలిసి మీటింగ్స్ అనేటివి ఆర్గనైజ్ చేసుకుంటున్నాడు ఇవంతా స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ ఆయనకు లైసెన్స్ అనేది ఇప్పుడు రావడం జరిగింది కొన్ని న్యూస్లు కొన్ని ఆర్టికల్స్ కూడా మీరు లో లేకపోతే కొన్ని న్యూస్కి సంబంధించిన వెబ్సైట్లో చూసి ఉంటారు అంబానీ అంటే జియోకి సంబంధించిన వాళ్ళు స్టార్లింక్ ఇండియా లోపలికి రావడం ఆపుతున్నారు అది రావటం వల్ల జియోకు ఎయిర్టెల్కు కు భారీ దెబ్బ పడుతుంది అని చెప్పేసి యాక్చువల్గా ఈ స్టార్లింక్ అంటే ఏంటంటే సాటిలైట్ సిస్టమ్ ద్వారా ఇంటర్నెట్ ని అందజేయడం అంటే మ్యాక్సిమం ఇండియా లోపల ఉన్నటువంటి మారుమూల గ్రామాల నుంచి సిటీస్ వరకు అందరికీ ఇంటర్నెట్ అనేది మంచి స్పీడ్ తోటి వచ్చే విధంగా ఈ స్టార్లింక్ అనేది అరేంజ్ చేస్తుంది కాబట్టి ఇది రావటం అనేది ఎయిర్టెల్కు జియోకు భారీ దెబ్బ అని చెప్పేసి వాళ్ళు అపోజ్ చేస్తున్నారని చాలా ఆర్టికల్స్ చూస్తుంటారు బట్ రీసెంట్గా పర్మిషన్ అనేది వచ్చింది దానికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది దీని ద్వారా స్టార్లింక్ అని చెప్పేసి ఈ కంపెనీకి కొన్ని కోట్లలో లాభం వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి ఎందుకు అంటే ఇండియా అనేది చాలా పాపులేటెడ్ కంట్రీ ఈరోజు మన భారతదేశంలో సింపుల్గా మనం చిన్నగా అనాలిసిస్ చేస్తేనే ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అందులోపల ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంది సో ఒకవేళ ఇండియా లోపల ఉన్న ప్రతి ఒక్కరు ఈ స్టార్లింక్కి సంబంధించిన ప్రతి ఒక్కరు అనే విషయాన్ని పక్కన పెట్టండి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వాడడం మొదలు పెడితే ఇండియాకు సంబంధించినటువంటి ప్రాఫిట్స్ అనేవి ఎలాన్మాస్క్కు ఒక రేంజ్లో కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి కాబట్టి ఇండియా అనేది బిజినెస్ పరంగా ఎలాన్ ఎలాన్మాస్క్ దొరికినటువంటి ఒక అక్షయపాత్ర లాంటిది నువ్వు ఎంత సంపాదించుకుంటే అంత సంపాదించుకో అన్నట్టుగా ఈరోజు వచ్చిన పర్మిషన్ తోటి ఆయన హ్యూజ్ రేంజ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇటువంటి సందర్భాలలో ఇండియాను లూజ్ చేసుకునే ఎటువంటి స్టెప్ కూడా మాస్క్ తీసుకోడు ఇంకా కావాలి అంటే ఇండియాకు పెద్ద పీట వేసి ఇండియా నుంచి వచ్చే ఇన్కమ్ని పెంచుకోవడానికి ఇండియా గురించి గొప్పలు చాలా చెప్తాడు ఇండియా గురించి పొగడతలు కూడా చాలానే పొగుడతాడు సో ఈ సిచ్యువేషన్ లోపల ఇండియా నుంచి ఆయనకు హ్యూజ్ రేంజ్లో ప్రాఫిట్స్ హ్యూజ్ రేంజ్లో బిజినెస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు ఇండియాకు సపోర్టివ్గా అయినా ఆయన ట్విట్టర్ ఖాతా అయినటువంటి అంటే ఇప్పుడు ఎక్స్ అని పిలుస్తున్నాం కదా ఎక్స్ అకౌంట్ నుంచి కామెంట్ చేసి ఇండియాకు సపోర్ట్గా మాట్లాడడం జరిగింది ఆయననే కాదు అంటే ఎలాన్ మాస్క్ అనే కాదు ఇంటర్నేషనల్ లోపల ఏ ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ వాళ్లకు ఇండియన్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ ఇండియన్ మార్కెట్లో ఒక్కసారి గనుక క్లిక్ అయిపోతే అంటే ఇండియా లోపల ఉన్న ప్రజలకు వాళ్ళ బ్రాండ్ అనేది ఒక్కసారి గనుక నచ్చి ప్రజలు దాన్ని వాడడం మొదలు పెడితే అది ఏ దేశాన్ని దాని ఓనరు ఎవరు అనే విషయం పూర్తిగా పక్కన పెడితే వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ మాత్రం హ్యూజ్ రేంజ్లో ఉంటుంది అంతెందుకు సింపుల్గా మనకు కరోనా తర్వాత టిక్ టాక్ అని చెప్పేసేది మన ఇండియాలో ఏ రేంజ్ పాపులరో మనందరికీ తెలిసిన విషయమే దాన్ని ఒక్కసారిగా అది చైనాకు సంబంధించిన యాప్ అని చెప్పేసి బ్యాన్ చేయడం వల్ల ఎన్ని వేల కోట్లు నష్టం చైనాకు వచ్చిందో మనం అందరం న్యూస్లలో వెబ్సైట్లలో అన్నిట్లో క్లియర్గా చదివాము చూసాము సో ప్రపంచంలో ఏ దేశానికి కానీ లేకపోతే ఏ బిజినెస్ మ్యాన్కి కానీ ఇండియన్ మార్కెట్ అనేది చాలా చాలా గొప్ప విషయం చాలా చాలా అద్భుతమైన విషయం ఈ మార్కెట్లో వాళ్ళు సస్టైన్ అయితే ప్రపంచాన్ని ఏలొచ్చు ఇప్పుడు మాస్క్ ఉద్దేశం కూడా అదే ఇండియాలో నేను సూపర్ పవర్గా సూపర్ పవర్ బిజినెస్ మ్యాన్గా ఎదగాలి అన్నట్టుగా అందుకని ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా ఇండియాకు సపోర్టివ్గా ఆయన కామెంట్స్ చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు అనే కాదు ప్రపంచ దేశాలలో ఇండియాకు సపోర్ట్ చేసే చాలా టీమ్స్ కూడా ఎందుకంటే ఒక్కసారి ఏదైనా ఒక దేశాన్ని ఇండియా సపోర్ట్ దొరికింది అంటే ఆ దేశాన్ని ఇండియా అనేది ఎప్పుడూ వదిలిపెట్టదు ప్రతి సందర్భంలో ఆ దేశాన్ని కాపాడుకుంటూ ఆ దేశానికి వచ్చిన ప్రతి కష్టాన్ని తీరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ యుఎన్ఎస్సి లోపల ఇండియాకు పెద్దపీట వేసి దాన్ని కూడా ఒక సూపర్ పవర్గా చేయాలి అని చెప్పేసి ఇండియాకు సపోర్ట్గా ఉన్నటువంటి చాలా దేశాలు అలాగే ఇండియా కూడా చాలా ముందడుగులు అనేటివి వేస్తూ ఉంది బట్ ఇది ఎంతవరకు మారుతుంది ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో తీసుకొచ్చినటువంటి చట్టాలను ఇంకా రన్ చేయడం అనేది కరెక్ట్ కాదు మరి దాన్ని మార్పు చేసి ఇండియాకు ఒక పెద్ద పీట వేస్తే ఖచ్చితంగా యుఎన్ఎస్సి గౌరవం అనేది ఇంకా పెరగడానికి అనేది ఛాన్సెస్ ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి